हाई फ्रेंड्स, वेलकम बैक टू वसी टेक टॉक। सो फ्रेंड्स, चाल रोज तरह ने अद्भुत मैं अनबॉक्सिंग चाल इंटरेस्टिंग अनबॉक्सिंग। सो अदेम ओप्पो हेडफोन्स सो कदा ओप्पो हेडफोन्स नैन ऐक्चुअल प्राइस मन की 4000 उंटदी दीनमीद अंड इदे मन की मार्केट 2500 లేదా 3500 అట్లా అమ్ముతున్నారు। సో నేను ఏం చేశానంటే రీసెంట్గా ఒక మార్కెట్లో నేను ఇది 1750K అయితే కొన్నాను। సో ఇది చాలా తక్కువకి వచ్చింది కాబట్టి తీసుకోవడం జరిగింది। సో దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూసేయండి। సో మన ఒప్పో ఎకో 11 బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది। సో పైన ఒక పాలిథిన్ వ్రాప్ లాగా ఒకటి ఇచ్చేసి మనకి లోపల వైట్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది। सो पैन राइट टॉप कॉर्नर मन की ओप्पो अच्छे चिन्ह ब्रांडिंग अच्छे इच्छा वाला लोगो अंड किंद मन की ओप्पो एनको W11 अच्छे ट्रू वायरलेस हेडफोन्स अच्छा अंड पैन हेडफोन्स डायग्राम अट्ला इच्छारनमाट। सो पैन व्रैप उ अंड साइड ओप्पो अने रासी अंड वनकाल मन की कोई स्पेसिफिकेशन्स अला रासनाई। सो पैन हैंगिंग सेकोवडानिकि इच्छा अंड इक्कड़ मन की ब्लूटूथ ट्रांसमिशन अच्छे इच्छा ओके अंड नेक्स्ट 24 hours बैटरी लाइफ उंट अंड एनहांस्ड बैस अटी अंड नॉइज रिडक्शन बटन। सो नॉइज रिडक्शन बहुत अंड वाटर रेसिस्टेंट अंड रस्ट रेसिस्टेंट अंड दी इंटेलिजेंट टच कंट्रोल्स अच्छे जरिए इनबिल्ट अटे रेकते उठाई टच कंट्रोल्स अंड दी चार्जिंग पोर्ट वे मन की टाइप सी चार्जिंग पोर्ट उ दीन कास्ट मन की 4000 दाका उ అంటే 3999 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు। సో ఇది మనకి ప్రొడక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అండ్ దీన్ని ఇప్పుడు కట్ చేసి మనం లోపల ఎలా ఉంటుందని అయితే ఇప్పుడు చూసేద్దాం। सो इपड़ैते ने इकड़ा दीन पैन इच्छा वालों मन की पैन प्रोवाइड व्रापैन मन की स्मूथ इलांट फिनिशिंग लुक तो बॉक्स अंड लमे इन प्रोडक्ट एला चूदा। ओके इप्ड ने दी ओपन चेस्ना। सो या इधी मन ओप्पो एको 11 ఇయర్బడ్స్ అన్నమాట। సో చూసారు కదా ఎంత టైనీ ఎంత చిన్నగా ఉందో। సో ఇక్కడ మనకు ఒక చిన్న వ్యాప్ లాగా కనిపిస్తుంది, దాని పైకి పుష్ చేస్తే మనకి పైకి అయితే వచ్చేస్తుంది అన్నమాట। సో మనం టిల్ట్ చేయాల్సిన లేదు, సో ఈ విధంగా లాగితే వచ్చేస్తుంది। అండ్ నెక్స్ట్ దీనికి ఒక ఒక బేస్మెంట్ లాగా అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి మనకి మేడ్ ఆఫ్ ఫుల్ ప్లాస్టిక్ అన్నమాట। సో అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి। సో మాన్యువల్స్ అలాంటివి అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు। సో ఎవరికైనా ఇది పేరింగ్ అనేది ఏమన్నా అర్థం కాకపోతే ఇందులో అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాయి అండ్ లోపల మనకు ఒక వారంటీ కార్డు కూడా ఒకటి ఇచ్చారు। ఓకే మనం వారంటీ తీసుకుందాం అనుకుంటే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ సైడ్ ఒకటి ఓపెనింగ్ ఇది ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని మనం పుష్ చేస్తే బ్యాక్ సైడ్కి లోపల మనకి కేబుల్ అయితే కనిపిస్తుంది। సో ఇది మన టైప్ సి కేబుల్. సో చూసారు కదా అంటే మనకి చాలా చిన్నగా ఇచ్చారు టైప్ సి కేబుల్, కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది। సో అన్నిటికీ ఇలానే ఇస్తారు కాబట్టి మనం దీన్ని ఏం చేయలేం అండ్ ఇట్ సైడ్ వచ్చేసాం మనకి స్పేర్ కొన్ని ఇయర్ బడ్స్ అయితే ఇస్తున్నారు, అంటే స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజెస్ ఉంటాయి। స్మాల్ సైజ్ దానికి ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది అన్నమాట, మీడియం సైజ్ పెట్టేసి ఉంటుంది। సో ఇందులో మనకి స్మాల్ అండ్ లార్జ్ సైజెస్ అయితే ఇయర్ బడ్స్ అయితే ఇస్తారు ఇన్బిల్ట్ లోపల ప్యాకేజ్లో అయితే। ఇప్పుడు నేనైతే ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాను, లోపల మీకు ఇప్పుడు చూపిస్తాను ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయింది అనేది। ఇగో చూసారు కదా ఇవి మనకి ఎక్స్ట్రా ఇస్తున్నారు, అంటే ఇయర్ సైజుని బట్టి అయితే మనం వీటిని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట। ఓకే సో ఈ మనకి ఈ 3 పార్ట్సే మనకి లోపల కనిపిస్తాయి। సో ఒకటైతే మన ఇయర్ ఫోన్స్ బాక్స్ అండ్ నెక్స్ట్ మనకి కొన్ని స్పేర్ ఇయర్ పార్ట్స్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు। సో ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ని ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎట్లా ఉందని అనేసి।
సో దానికి ముందు నేను కింద దీనికి ఉన్న ర్యాపింగ్ కవర్ అయితే తీసేస్తున్నాను. సో ఒక ఎల్ఈడి ఇండికేటర్ లైట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కింద ర్యాప్ అయితే తీసేసి మీకు ఓపెన్ చేసి కంప్లీట్గా చూపించేస్తాను. కింద అయితే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ చిన్న అంటే స్పెసిఫికేషన్స్ కాదు కొన్ని జాగ్రత్తలు అట్లాంటివి కొన్ని రాసించారనమాట. ఓకే అండ్ టాప్ సైడ్ మనకైతే ఓపెన్ బ్రాండింగ్ అనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ అది చూసుకుంటే చాలా గట్టిగా ఉంది అండ్ బాగుంది. మనకి కాంపాక్ట్గా చిన్న స్లిమ్గా బాగుంది అనమాట. సో మనకి అసలు క్యారీ చేస్తున్నట్టు కూడా లేదు. సో ఇట్లా ఓపెన్ చేస్తే మనకి లోపల లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇవి మనకి చాలా సింపుల్గా డీసెంట్ లుక్ తోటి వైట్ కలర్ తోటి ఎంతో మంచిగా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా. సో మనం పెట్టుకుంటే కూడా చాలా కంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ అనమాట, అంటే మనం అందులో పెట్టేసి మనం రివర్స్ చేసినా కానీ అయితే అవి పడిపోవు. అండ్ ఈ బాక్స్లో మనకి లోపల ఇన్బిల్ట్ ఈ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ పిన్స్ అయితే ఇచ్చారు. అటు ఇటు టూ టూ పిన్స్ ఇస్తారు. ఈ ఇయర్ ఫోన్స్ పిన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి టూ గోల్డెన్ పిన్స్కి అయితే కనెక్ట్ అయ్యి ఛార్జ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి లోపల ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇయర్ ఫోన్స్కి అండ్ ఆ బాక్స్ లోపల మనకి బ్యాటరీస్ అయితే ఇస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఆ బాక్స్కి రీఛార్జ్ చేస్తే మనం డైరెక్ట్గా మనం ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుని అందులో పెట్టామో ఆటోమేటిక్గా ఇవి కూడా రీఛార్జ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు ఇవ్వండి మ్యాగ్నెటిక్ చూసారు కదా ఇది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం అంటే ఎలా పేర్ చేయాలి ఏంటి అనేది. సో నేనైతే ఒక ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకుని ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్లూటూత్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. బ్లూటూత్ మీద అయితే మీరు ఆ బ్లూటూత్ ఆప్షన్ ఉంది కదా దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు బ్లూటూత్ డాష్బోర్డ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయినాక మీరు ఏం చేయాలంటే మన బాక్స్ని అయితే ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. క్లోజ్ చేస్తే మాత్రం అది కనెక్ట్ అవ్వదు. సో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు బ్లూటూత్ సిమ్ అది ఆన్ చేసుకోండి. ఆప్షన్ ఆన్ చేసుకున్నాక మీకు కింద బ్లూటూత్ పెయిడ్ డివైస్ అయితే కనిపిస్తాయి. అండ్ మీరు కిందకి వెళ్ళిపోతే మీకు అదర్ డివైజెస్ అయితే ఒకటి ఉంటుంది. సో అక్కడ మీకు ఒక్కొక్కసారి తొందరగా చూపించదు. చూపించినప్పుడు ఏం చేస్తారంటే రెండు ఇయర్ బడ్స్ని టచ్ ఉంటుంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి. ఒక్కసారి మీరు అట్లా టచ్ చేస్తే మీకు ఏంటంటే అక్కడ వచ్చేస్తుంది అనమాట ఒప్పో ఎక్కువ W11 అని అయితే ఇక్కడ వచ్చింది. సో దాని మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా అదైతే పేర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూశాను కొట్టాను ఇప్పుడు పేర్ అయిపోయింది. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను అనమాట. అదిగోండి పైన కనెక్ట్ అయ్యి దాని ఛార్జింగ్ ఇండికేటింగ్ అన్నీ చూపిస్తుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే కనెక్ట్ అయిపోయింది ఇది. ఓకే అంటే మనకి జస్ట్ ఒక 5 సెకండ్స్ లోపు అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ లేటెన్సీ కూడా ఏం అంత అబ్జర్వ్ చేయం మనం, తక్కువ లేటెన్సీ ఉండేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఒప్పో ఎకో అన్బాక్సింగ్. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్లో అయితే తెలపండి. సో దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెటర్ మీద ఏంటంటే బయట లోకల్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటే కొనుక్కోవచ్చు, అది ఒరిజినల్ కాదా అని చెక్ చేసుకుని. సో అప్పుడైతే మీకు తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో అంతే కదా ఈరోజు వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జల్దీగా లైక్స్ సబ్స్క్రైబ్స్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనకు 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో మనం 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఒక లైవ్ అయితే జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఆ లైవ్లో అయితే నేను అన్నీ డిస్కస్ చేస్తాను. సో అందుకని ఫాస్ట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.